బోయినపల్లి మండలంలో మాటీవీ వారు నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ చిత్రీకరణలో చివరి రోజు ముఖ్య అతిథులుగా ఎంపీపీ వేణుగోపాల్, తెరాస నాయకులు కొండయ్య హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని దేశాయిపల్లి వరదవెల్లి గ్రామంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో రాధాకృష్ణ దర్శకత్వంలో నారాయణ స్వామి వెంకట్ నిర్మాణంలో కస్తూరి టీవీ సీరియల్ షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్లో చివరి రోజున జరిగిన షూటింగ్కు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస నాయకుడు కత్తెరపాక కొండయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మా మండల మిడ్మానేరు ప్రాంతంలో కోనసీమను తలపిస్తున్న అందాలలో షూటింగ్ తీయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో పర్యాటక కేంద్రంగా మిడ్మానేరును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక్కడ సినిమా షూటింగ్లు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. చివరి రోజు వర్షంలో సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ, టీవీ సీరియల్లో హీరో నాగార్జున, అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతమ్ రాజులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ చిత్రీకరణ జరుగుతుండగా 3 రోజుల పాటు ఈ షూటింగ్లో హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే తమ కాంబినేషన్లో వచ్చిన మౌనరాగం సీరియల్ టీవీలో ప్రసారమవుతుండగా ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు చేశామని తెలిపారు. త్వరలో రాబోతున్న కస్తూరి సీరియల్ను కూడా ప్రేక్షకులు ఆశీర్వదించి ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. షూటింగ్కు సహకరించిన మండల గ్రామ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతరత్ర అన్ని విభాగాల వర్గాలతో ఉన్నది. అలాగే చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు పచ్చని పొలాలతో కనువిందుగా ఉన్నది. మన కోనసీమలాగా మన తెలంగాణ ప్రాంతం మిడ్మానేరు చుట్టూ ప్రాంతం అంతా ఉన్నది. కాబట్టి సీరియల్స్ తీసుకునే వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి అంటే, ఇక్కడి యొక్క మా యొక్క ప్రాంతాన్ని మీరు ప్రమోట్ చేసి మా యొక్క ఔన్నత్యాన్ని మీరు చాటినందుకు ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండల్ వరదవెల్లి మరియు దేశపల్లె గ్రామాల్లో వివిధ లొకేషన్లను కస్తూరి బ్యానర్పై వస్తున్న కస్తూరి సీనియర్ సీరియల్కు ఈ మా మండలానికి ఈ గ్రామానికి వాటికొచ్చిన వేణుగోపాలరావు గారి కొడుకు విష్ణు మరియు వెంగళరావు గారికి ఈ సందర్శాన్ని ఈ ప్రదేశాన్ని షూటింగ్కు సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు, మరియు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరించారు. ఈ గ్రామాల సర్పంచులకు అందరికీ ఇలానే షూటింగ్లోకి వస్తే అందరు సహకరించి ఇంకా మున్ముందు కూడా మన ప్రదేశాన్ని అందరూ చూడడానికి అనుకూలంగా ఉందని తెలియజేయడానికి అందరు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.